Hi friends, welcome back to my channel. Ela unnaru andaru baagunnara? So ee roju mana video lo aithe chaala simple and easy ga dori and angles kuda mana video lo chupinchipothunnanandi. Chaala simple and easy ga లేట్ చేయకుండా మన వీలోకైతే వెళ్ళిపోతాం. సో మనం వచ్చి 2 ఇంచెస్ క్లాత్ అనేది ఇలా తీసుకోవాలండి. తీసుకొని మనం ఇలా ఫోల్డింగ్ చేసి కొంచెం స్టార్టింగ్లో కొంచెం పెద్దది అనేది కుట్టి తర్వాత కొంచెం చిన్న లైట్గా మనకి ఎంతైతే డోరీ కావాలో అంత చిన్నగా చూసారా నేను ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా డోరీని అనేది చాలా చిన్నగా అనేది ఒక స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి, నేను ఒకసారి చూపిస్తాను ఎలా కుట్ అనేది వేసాను. చూసారా ఇలా అన్నమాట, చాలా సింపుల్గా చాలా చిన్నగా అన్నమాట. వేసుకున్న తర్వాత మనకి కొంచెం క్లాత్ అనేది కట్ చేయడం వల్ల మనకి రౌండ్ నీట్గా తిరిగి చాలా బాగుంటుందండి. డోరీ అనేది సన్నగా వస్తుంది. సో ఈ విధంగా అన్నమాట, చూసారు కదా ఇలా అన్నమాట. మొత్తం కూడా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చిన్న కొంచెం వెడల్పులో వేసుకున్న తర్వాత మనకు ఒక ఈనుపుల్ల కానీ ఇలా చూసారా మనం స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం కదా క్లాత్ అనేది, ఆ క్లాత్కి ఇలా అన్నమాట ఇలా గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకుంటే మీకు థ్రెడ్ అనేది నీట్గా తిరిగిపోతుంది అన్నమాట, మనకి రౌండ్ అనేది తిరిగిపోతుంది. సో ఇలా మొత్తం కూడా ఇలా గుచ్చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నెమ్మది నెమ్మదిగా మనకి ఎంతైతే మనం ఇనుపుల్ల అయితే తీసుకున్నాం ఆ పుల్లకి ఇలా గుచ్చుకుంటున్నాం, కింద కిందకి లాగుతూ పైనుంచి ఇలా చూసారా రిటర్న్ అయిపోయింది, అంటే రౌండ్ తిరిగేసింది. సో ఇలా అన్నమాట, ఇలా తీసుకోవడం ద్వారా చాలా సింపుల్ అండ్ ఈజీగా వచ్చేసింది మీకు థ్రెడ్ అనేది. చూసారుగా చాలా సన్నగా నీట్గా ఉంది కదండి. సో ఇదే ప్రాసెస్లో సెకండ్ వన్ కూడా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వచ్చి మనం కింద యాంగిల్స్ అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇది కూడా మన సైజ్ని బట్టి చిన్నదైతే చిన్నది పెద్దదైతే పెద్దది కానీ నాలుగు వైపులా సరి సమానంగా మెజర్మెంట్ అని ఉండాలి, అంటే 2.2 అలా అనమాట సరి సమానంగా ఉండాలి. ఇలా ఉన్న తర్వాత మనం చూసారా నేనైతే ఎలా అయితే ఫోల్డింగ్ చేస్తున్నానో ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా క్రాస్గా అనమాట, ఇలా క్రాస్గా ఇలా లైన్ అనేది డ్రా చేసుకుని ఆ క్రాస్ ఎలా అయితే డ్రా చేసినామో అదే విధంగా మనం కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా మీకు ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ సేమ్ ఇదే ప్రాసెస్లో తీసుకోవాలన్నమాట. ఇలా వస్తే నీట్గా బుట్ట అనేది వచ్చేస్తుంది కిందకి మనకి యాంగిల్ అనేది, ఈ విధంగా అనమాట. చాలా సింపుల్ అండి, ఏం లేదు. ఇలా ఇదే ప్రాసెస్లో మీరు మీ కాంబినేషన్స్ బట్టి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత మనం ఉంది కదండి, మనం ఇది చూసారా నేను ఆల్రెడీ ఒకటి రెడీ చేసి ఉంచాను. ఈ విధంగా అనేది మనం సెకండ్ వన్ కూడా రెడీ చేసుకోవడం మీకు చూపించబోతున్నాను. సో చూసారు కదా, ఇప్పుడు మనం అయితే ఏదైతే కటింగ్ చేసుకున్నామో నేనైతే ఎలా ఫోల్డింగ్, మనకు రౌండ్ వచ్చిన వైపు బ్యాక్ సైడ్ ఉండాలండి. ఇలా చూసుకొని మనం ఒక స్టిచ్ అనేది ఫోల్డింగ్ చేసి కొంచెం థ్రెడ్కి కొంచెం వదిలేసి చేసుకోవడం వల్ల ఇంకా ఎన్ని అయితే కావాలనుకుంటున్నా దాన్ని బట్టి మనం చూసుకొని రౌండ్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇలా అన్నమాట, మళ్ళీ మనకు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని, అంటే మనం ఫోర్ పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, మన చాయిస్ అనమాట. నేనైతే 3 అయితే పెట్టుకుంటున్నానండి బుట్టలో. చూసారు కదా చాలా నీట్గా వస్తుంది కదండి. సో ఈ విధంగా ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ కూడా ఇలాగా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకొని కింద ఏమైనా ఎడ్జ్లు ఉంటే కట్ చేసుకొని బొట్టను రౌండ్గా చేసుకుని సూపర్గా ఉంటుందండి. మీకు కావాలంటే చుట్టూ కూడా జిగ్జాగ్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. సో చూసారు కదా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. నేనైతే డ్రెస్ కూడా మీకు వేసి చూపిస్తాను. చూసారా ఇదిగోని డ్రెస్ కేసు చూపించాను, చాలా బాగున్నాయి కదండి. సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.